Hello everyone, this is Subbaraju. Please subscribe to Rajugari Touring Takis. Thank you. Please subscribe to Rajugari Touring Takis. ఏంటంటే అందరికి పెద్ద పెద్ద ప్రాబ్లం ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్. పూర్వం మనకి లివర్ అంటే అందరికీ కామెర్లు అనేది చేసి అందరికి కామెర్ లివర్కే మనకి పెద్ద ప్రాబ్లం. లివర్కి వచ్చి పెద్ద సమస్య ఏంటంటే అందరికీ కామెర్లు వచ్చాయి. ఆ కామెర్లకి అందరూ ఇళ్లలో చేసుకునేవారు. కామెర్ల కోసం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద టెస్టులు చేయించుకొని మందులు మింగడాలు ఉండేవి కాదు. ఆ ఇంట్లోనే అయితే పక్క ఇంట్లోనే అదే ఆ ఊళ్ళోనే ఎవరో ఒక మంది ఇచ్చేవారు కామెర్ దగ్గర పోయేది. మ్యాక్సిమం ఇంట్లోనే కామెర్లు తగ్గించుకున్నారు. లివర్కి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇంట్లోనే చేసుకున్నారు తగ్గిపోయేది. పచ్చం పరమౌషధం, పచ్చం పరమౌషధం అంటే లివర్కి పెద్ద పని చెప్పలేదు అనుకోండి. అంటే లివర్కి ఉన్న గుణం ఏంటంటే మన శరీరంలో ఉండే అవయవాలు అతిపెద్ద అవయవం లివర్. లివర్కి ఉన్న గుణం ఏంటంటే దానికి రెస్ట్ ఇచ్చేస్తే తను తను బాగు చేసుకోగలదు. అది లివర్కి మాత్రం ఆ శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉన్నమాట. నేను లివర్కి పని చెప్పకుండా ఉండడమే, పని చెప్పకుండా అంటే ఫుడ్ తినడం మానేయడమే. కొంచెం అంటే తేలిక జరిగేవి తీసుకోవడం, ద్రవాహారాలు తీసుకుని అలా ఉంచుతాం అనుకోండి, లివర్ తను తను బాగు చేసుకుంటుంది. ఎంత 70% డ్యామేజ్ అయిపోయిన లివర్ కూడా మనం దానికి రెస్ట్ ఇవ్వగలిగితే ప్రశాంతంగా తను తాను అదే బాగు చేసుకుంటుంది. శాశ్వత పరిష్కారం అన్నమాట. అందుకని ఇప్పుడు మనం లివర్ అనుకుంటే లివర్కి రకరకాల జబ్బులు కామెర్ల నుంచి క్యాన్సర్ దాకా రకరకాల జబ్బులు వచ్చి లివర్కి ప్రాబ్లంతో ఎంత మనం సఫర్ అవుతున్నాం. ఎన్ని వైద్యాలు చేయించుకునే తగ్గట్లేదు, కింద మీద పడి ఎన్నెన్నో చేయించుకుంటున్నాం. ఎంత చేసినా కనీసం కామెర్లతో తగిన తగ్గట్లేదు. కామెర్లతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న కామెర్లు వస్తే కామెర్లు ముదిరిపోయి మందులు వాడుతున్నా సరే అలా క్రానిక్ అయిపోయి లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ చిన్న ప్రాబ్లం. ఎందుకంటే అందుకు యాక్చువల్గా లివర్కి మనకి ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒక శాశ్వత పరిష్కారం ఉపవాసం. ఉపవాసం మనకు పెట్టేవారు పూర్వం. ఉపవాసం అంటే ప్రతి వారం ఉపవాసం కాదు, నెలకి ఒకసారి లేకపోతే రెండుసార్లు, 14 రోజులకు ఒకసారి కానీ లేకపోతే 28 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం చేసేవారు. నెలకు 2 సార్లు చేయడం చాలా కరెక్ట్. ఉపవాసం, ఉపవాసం అంటే అర్థం ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం ఫుల్గా లాగించడం కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ దాకా తినకూడదు. లిక్విడ్స్ తాగాలి. లిక్విడ్స్ తాగకుండా ఉన్నారా కటిక ఉపవాసం ఉంటుంది. కటిక ఉపవాసం ఉండకూడదు. ఎక్కడ చెప్పలేదు కటిక ఉపవాసం ఉండమని, చుక్క నీళ్ళు కూడా తాగకుండా ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు. అది మళ్ళీ ప్రమాదం జబ్బు చేస్తుంది. ఉపవాసం అంటే ద్రవాహారం తీసుకుంటూ ఘనాహారం లేకుండా నీళ్ళు పాలు మజ్జిగ అవి కొంచెం తీసుకుంటూ మీరు ఈరోజు మార్నింగ్ నుంచి మన్నాడు మార్నింగ్ వరకు అంటే 24 అవర్స్ 24 గంటలు ఉపవాసం ఉంటే నెలకు ఒకసారి మీకు మన జీర్ణ వ్యవస్థ సంబంధించిన ఆర్గాన్స్ లివర్తో పాటు మిగతా అవయవాలు కూడా జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎప్పటికీ ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకేంటంటే ఉపవాసం చాలా మంచిది. ముందు లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తే ఉన్నవి తగ్గుతాయి. ఇక లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఏ ప్రాబ్లం ఉన్నా సరే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఇంట్లో చేసుకునే చిట్కా ఏంటంటే ఉసిరికాయ. అంటే మీరు మందులు ఏ మందులు వాడుతున్నా సరే మీకు తొందరగా జబ్బు నుంచి బయటపడడానికి ఏకైక పరిష్కారం దానికి ఏంటంటే ఉసిరికాయలు ఉంటాయి మనకి. ఇప్పుడు కార్తీక మాసం తర్వాత వస్తాయి, ఇప్పుడు ఉసిరికాయలు వస్తాయి. యాక్చువల్గా అయితే చైత్ర మాసం చెప్తాం, చైత్రామలకం అంటే మార్చి నెలలో వచ్చే ఉసిరికాయలు అప్పుడు సేకరిస్తే ఉసిరి పళ్ళు త్రిఫలం అంటాం. ఫలం అంటే ఉసిరికాయ పండు అవ్వాలి, ఫలం అయ్యాక అది చైత్ర మాసంలో చైత్రామలకం అంటాం. చైత్ర మాసంలో వచ్చిన ఉసిరికాయలు కలెక్ట్ చేసుకుని శుభ్రంగా కడిగి
తుడిచేసి మంచి తేనె సంపాదించుకుని తేనెలో వేసేయాలి. తేనెలో వేసి ఊరబెట్టాలి. పూర్వం అయితే అలా చేసేవారు, తేనెతోటి తేనెలో వేసి నానబెట్టేవారు. రాత్రి ఉసిరికాయలు తేనెలో వేసి పొద్దున్నే ఉసిరికాయలు తేనె విడివిడిగా కాయలన్నీ ఒక ప్లేట్లో తేనె ఒక దాంట్లో ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం రెండు కలిపేసేవారు. అలాగా 41 రోజు చేసేవారు. చేస్తే ఆ తేనె కాయలు పీల్చుకొని ఉసిరికాయలు ఎండిపోయి తేనెతో ఉండేయమాట. అవి రోజు భోజనంలో ఫస్ట్ భోజనం చేసే ముందు ఒక కాయ తినేవారు. 360 రోజులు 360 ఒక మనిషికి అలా తినేవారు. తింటే వాళ్ళకి ఎప్పటికీ 100 సంవత్సరాలు వెళ్ళినా సరే లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చి కాదు. అలా ఇప్పుడు తేనె మనకి లేదు కాబట్టి ఉసిరికాయ ఆవకాయ, ఉసిరికాయ ఆవకాయ పెట్టుకుంటాం మనం. ఉసిరికాయ ఆవకాయ రోజు భోజనం ముందు ఒక భోజనంలో ఉసిరికాయ రోజు ఒక కాయ, ఎక్కువ కాయ లేదు, ఒక కాయ ఆవకాయలో కాయ ఒక కాయ తింటే ఎప్పటికీ లివర్ ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉసిరికాయ తినచ్చు, తింటే తొందరగా లివర్ జబ్బు నుంచి బయటపడతారు. ఇక మీకు ఇంకా తెలిస్తే ఇది మురిపిండాకు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఇది చాలా సేఫ్. కామెర్లు వచ్చినా ఏదైనా లివర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చాలా మనం చక్కగా వేసుకోవచ్చు. ఏం లేదు, ఇది ఒక 100 గ్రాముల ఆకు, 10 గ్రాములు మిరియాలు, 10 గ్రాములు నెయ్యి మెత్తగా నూరి మాత్రలు చేసి ఆ మాత్రలు దాచుకోవచ్చు. ఓ 2 ఏళ్ళ పాటు ఇంట్లో ఉంటే పాడవు అవి. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొద్దున్న ఒకటి మధ్యాహ్నం సాయంత్రం ఒకటి కామెర్లు అనుకోండి, ఒక 3 రోజులు లేకపోతే 5 రోజులు వాడితే కామెర్లు లేకపోతాయి. ఇంకా పెద్ద జబ్బు లివర్ సిరోసిస్ అని చెప్పారనుకోండి, లేదా లివర్ క్యాన్సర్ అని చెప్పారనుకోండి, ఆ పేషెంట్లు కూడా రోజు ఒక పొద్దున్నటి సాయంత్రం చెప్పిన ఒక 40 రోజుల పాటు వాడుకుంటే లివర్ మళ్ళీ బాగవుద్ది, శాశ్వతంగా తగ్గుద్ది. ఇక ఇంకా సింపుల్గా కామెర్లకి లివర్కి పనిచేయాలంటే వారానికి ఒకసారి, అంటే లివర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి కాకరకాయ రసం ఒక 2 చెంచాలు, గ్లాసులు కాదు, 2 చెంచాలు కాకరకాయ రసం కొంచెం మజ్జిగలు వేసి అరకప్పు మజ్జిగలో 2 చెంచాలు కాకరకాయ రసం వేసి తాగాలి. ఆ రోజు మజ్జిగ అన్నం చారన్నం తినాలి వారానికి ఒకసారి. అలా చేస్తే లివర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. ఒక లివర్ కామెర్లు వచ్చాయనుకోండి జాండీస్కి 5 రోజులు, రోజు పొద్దున్నే ఒక అరకప్పు మజ్జిగ 2 చెంచాలు కాకరకాయ రసం అది తాగారనుకోండి 5 రోజులు తాగితే కామెలు తగ్గిపోతాయి. ఎంతమంది ఉన్నారు? ఇంకోటి అంటే కాకరకాయతో ఇంకో ప్రమాదం ఏంటంటే కాకరకాయ రసం మంచిదని, షుగర్కి మంచిదని, దానికి మంచిదని రోజు కాకరకాయ రసం తాగేసి అనుకోండి కామెలు వచ్చేస్తాయి, లివరు దెబ్బతినేస్తుంది. ఎందుకంటే ఏ పదార్థం అయితే జబ్బును తగ్గించగలదో అదే జబ్బును పుట్టించగలదు కూడా. ఇది హనుమన్ సిద్ధాంతం. ఒక ఆరోగ్యవంతుడి శరీరం మీద ఎలాంటి రోగ లక్షణాలను పుట్టించగలదో ఆ పదార్థం, ఆ జబ్బుకి అదే మందని. అదే కామెర్లు ఉన్నప్పుడు కాకరకాయ రసం తాగితే, కాకరకాయ రసం తాగితే కామెర్లు తగ్గుతాయి కదా. అదే కామెర్లు లేనప్పుడు కాకరకాయ రసం రోజు తాగామనుకోండి కామెర్లు వచ్చేస్తాయి. ఏది తగ్గించగలదో ఎక్కువ కాలం వాడేస్తే మళ్ళీ జబ్బు పుట్టించేయగలదన్నమాట. అందుకే ఏంటంటే ఆ కామెర్లు ఉన్నప్పుడు ఒక 5 రోజులు కాకరకాయ రసం తాగడం మంచిది, ఈజీగా తగ్గిపోద్ది. మీరు ఇంకా మెడిసిన్స్ ఏమైనా వాడుకున్నా వాడుకోవచ్చు, ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే ఈ తాగారం కూడా ఇంకా తొందరగా తగ్గిపోద్ది. ఇలా మనం లివర్ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు, రాకుండానే చేసుకోవచ్చు. ఉపవాసం ఉత్తమం. నమస్కారం.